జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలోని కొండమీద రాయని స్వామి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. భక్తులందరూ తరలి వచ్చారు. ఆ గోవింద నామస్మరణల మధ్య ఎమ్మెల్యే శ్రీమతి జనలగడ్డ పద్మావతి, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జెడ్మీ చైర్మన్ బోయి గిరిజమ్మ, వైఎస్ఆర్సిపి ప్రముఖులు, నేతలందరూ సామాన్య భక్తుల్లా రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నేషనల్ రాఘవాచార్య. ఈరోజు మనము అనంతపురం జిల్లా బుక్కర సముద్ర మండలంలోని కొండమీద రాయుడి రథోత్సవ వేడుకల్లో మీకు చూపించబోతున్నాను. అందరు చూస్తున్నారు కదా, రెండు పక్కల గల్లు జన సంద్రోహంలో ప్రజలు గాజులు, బొమ్మలు, చెరుగడలు కొనుగోలు చేస్తున్నారు. రంగురంగుల గాజులు, తినుబండారాలు, అబ్బబ్బో జనం, రంగుల రత్నాలు, పెద్ద పెద్ద శబ్దాలు, ఆనందంలో భక్తులు కేరింతలు కొడుతూ స్వామివారిని దర్శించుకోవాలని పరుగులు తీస్తున్న దృశ్యాలు. అందరిలో నేను కూడా దేవుని సేవలో ఉన్నాను. రోడ్డు ఇరువైపుల షాపులు, గుమ్మడికాయలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోమగుండంలో ఇప్పుడు గుడి ఆవరణంలో నుంచే వెళ్తున్నాము. చూశారు కదా, భక్తులు తమ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని స్వామివారిని చూడడానికి ఎంతో ఆతురుతో
మన రక్షక బదులు పోలీసు వారు భక్తులను ఎంతగానో నియంత్రిస్తున్నారు. గోవింద నామాలతో మారుమోగుతున్న భక్తులు పిల్లలతో తమ దర్శనార్థం మళ్ళీ మళ్ళీ మళ్ళీ
గోవిందా నామాలతో భక్తులు స్వామివారి రథ స్థానంలో నిలిపివేశారు.